ఈ రోజు కంటత వాక్యం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటిని అన్నింటినీ నిర్మించిదివి నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది కీర్తనల గ్రంథము నూట నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రియుల దేవుని సృష్టి ఆయనను గూర్చిన సమాచారమును మనకు అందిస్తుంది ఈ లోకం ఆయన జ్ఞానంతో నిండి ఉంది ఆయన కలుగజేసిన వాటిని ఏ మనుషుడను కలుగజేయలేడు ఎందుకంటే మనిషి కూడా దేవుని సృష్టిలో భాగమై ఉన్నాడు అయితే మనుషులు దేవుని పోలికగా నిర్మింపబడినందున వారు కూడా నూతనమైన వాటిని సృష్టించే జ్ఞానము గలవారై ఉన్నారు అందుకే మనమందరము నూతనమైన పరిజ్ఞానము కలిగి జీవిస్తున్నాము అయితే సృష్టింపబడినది తన సృష్టికర్త చేతిలో ఉన్నప్పుడే దానికి విలువని మనం గ్రహించాలి కుమ్మరి చేతిలో కుండ ఉన్నట్లయితే అదొకవేళ విరిగిపోయినను మరల ఆ కుమ్మరివాడు విరిగిన దానిని నూతనమైనదిగా చేయగలడు మనం దేవుని సృష్టి అయి ఉండగా మనలో అనేక బలహీనతలుండి మనం ఈ లోకంలో పడిపోయిన స్థితిలో ఉన్నను లేక చెడిపోయిన స్థితిలో ఉన్నను మన జీవితాలను నూతనమైనవిగా చేయగలవాడు ప్రేమామయుడైన మన దేవుడే అందుకే మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండుటకు ప్రయాసపడాలి ఏసయ్య ఈ విధముగా అంటున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకూడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఏలాగునెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు ఉడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సోలోమోను సహితం వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకూడి రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటికీడు ఆనాటికి చాలును అని ప్రియుల దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకొందురు అయితే జ్ఞానము గలవాడు తనను సృష్టించినవానని కనుగొనగలడు మనం మన సృష్టికర్తను కనుగొని ఆయనను ఆశ్రయించినట్లయితే దేనిని గురించి మనం చింతించవలసిన పని ఉండదు అందుకే ప్రతి దినం మనం మన సృష్టికర్తను ఆశ్రయించి ఆయన సంరక్షణలో సురక్షితముగా జీవించు వారమై ఉందాం ఈ వాక్యము దేవుడు మహాజ్ఞానము గలవాడని మనకు తెలియజేస్తుంది గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను ఆశ్రయించువారమై ఉందాం దేవుడు తన సంరక్షణలో ఏకీడు తగలకుండా మనలను కాపాడునుగాక ఆమెన్